నాయకత్వం, థామస్ రెడ్డి గారి 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 నాయకత్వం, అశ్వత్థామ రెడ్డి గారి నాయకత్వం, అశ్వత్థామ రెడ్డి గారి నాయకత్వం, అద్దె బస్సులను, అద్దె బస్సులను, అద్దె బస్సులను అవుట్ సోర్సింగ్ విధానాన్ని, అవుట్ సోర్సింగ్ విధానాన్ని, అవుట్ సోర్స్ గ్యారేజీ కార్మికులకు పని సరి అయిన పనిముట్లు, మహిళా కార్మికుల సమస్యలను వెంటనే, మహిళా కార్మికుల సమస్యలను వెంటనే, తెలంగాణ మజ్దూర్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, హమారే మాంగే, హమారే మాంగే నై మిలతో, హమారే మాంగే నై మిలతో, బస్ కా పయ్యా నై చలేగా, హమారే మాంగే నై మిలతో, బస్ కా పయ్యా నై చలేగా, బస్ కా పయ్యా నై చలేగా, జిందాబాద్, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్, జిందాబాద్, అశ్వత్థామ రెడ్డి గారి నాయకత్వం, అదిలాలి, అశ్వత్థామ రెడ్డి గారి నాయకత్వం, అదిలాలి, థామస్ రెడ్డి గారి నాయకత్వం, అదిలాలి, తెలంగాణ మజ్దూర్ యూనియన్, జిందాబాద్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, జిందాబాద్. ఇవాళ మనం గేట్ ధర్నా కోసం ఇక్కడ అందరం సమావేశం కావడం జరిగింది. మనకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏవైతే మనకు వేతన బకాయిలు రావాల్సిందో 1/4/2017 నుంచి మనందరికీ తెలుసు. మరి రకరకాల విధానాల్లో మన యొక్క నిరసనని కానీ మన యొక్క ఆవేదనని కానీ ప్రభుత్వం దృష్టికి, మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. మరి మేనేజ్మెంట్ వారు ముందుగా వ్యవహరించి ఈ విధానం కరెక్ట్ కాదు, ఆర్టీసీ లాస్లో ఉంది అని చెప్పేసి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ కానీ సీఎం గారు కానీ ఇవన్నీ కూడా సానుకూల దృక్పథంతో ఆలోచించక ఒక అణచివేత విధానాన్ని కార్మికుల మీద ఇవాళ ఉద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక సీఎం స్థాయిలో ఉండి కూడా వారు అందరికీ అన్ని రకాలైనటువంటి వరాలు ఇచ్చుకుంటూ మరి అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఉద్యోగాల కంటే మన జీతభత్యాలు చాలా తక్కువ ఉన్న పరిస్థితుల్లో మరి మనం పనిచేసే తత్వాన్ని, శ్రమించే కష్టపడి ఈ తత్వాన్ని మరి మర్చిపోయి వారు ఒక పెద్ద పెద్దన్నలాగానో లేకపోతే ఒక తండ్రిలాగానో చూడాల్సిన ఈ తరుణంలో మీకు జీతభత్యాలు ఇవ్వము అనడం చాలా దారుణమైన విషయం. మనం సకల జనుల సమ్మె కాలంలో ఆర్టీసీ బస్సు తిరగకుంటే ఆ సమ్మె పరిస్థితి ఏమయ్యేదో ఒకసారి ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే తెలంగాణ మజ్దూర్ యూనియన్ పిలుపునిచ్చిందో 11వ తేదీ నుండి మొదటి బస్సు నుండే మనం సమ్మెకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అందరూ కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు. అందరూ కూడా ఏమాత్రం వెనుకపోకుండా అధైర్యపడకుండా మనం సీఎం కేసీఆర్ గారు ఏదైతే పంతాలో తెలంగాణని సాధించిండ్రో, ఏదైతే అహింసా మార్గంలో తర్వాత గాంధీకి సంబంధించినటువంటి సత్యాగ్రహ పద్ధతుల్లో ఏదైతే తెలంగాణ సాధించిండ్రో, అదే రూపకంగా మనం కూడా ఆందోళనను ఉధృతం చేసి 11వ తారీఖు నుండి సమ్మె చేసి మనం మనకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి జీతభత్యాల్ని పొందడానికి కృషి చేయాలి. అందరూ కూడా సమ్మెకు సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డిపో కమిటీకి కృతజ్ఞతలు. జై తెలంగాణ. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి ఉదయం మొదటి బస్సు నుంచే ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ మధ్యాహ్నం 1 గంటకు ధర్నా చేయడం జరుగుతుంది. 11 తేదీ మొదటి బస్సు నుంచేలే మరి మనకు చర్చలు విఫలమైతే మొదటి బస్సు నుంచేలే ఆపాలని చెప్పి మరి రాష్ట్ర కల్పి పిలుపునిచ్చింది. దాని అనుసారమే ఈరోజు గేట్ ధర్నా చేయడం జరుగుతుంది ఎర్ర బ్యాడ్జీలతో. మరి అదేవిధంగా రేపు 8వ డేట్ నాడు మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ బస్టాండ్లో మరి పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా ఉంది. మరి ఏం చెల్లించకపోతే ఈ ప్రభుత్వం కానీ ఈ మేనేజ్మెంట్ కానీ చెల్లించకపోతే మరి ఉదయం బస్సు నుంచి 11 ఉదయం బస్సు నుంచే మనం బస్సులు ఆపడానికి నిశ్చయించుకున్నాం. కాబట్టి ఇట్టి నిశ్చయానికి మనకు ఈ ఆర్టీసీలో ఉన్న సంఘాలన్నీ కూడా ఏకమై ఒకే తాటిపై నడుచుకుంటూ మరి ఆపడం జరుగుతుంది. మరి మేనేజ్మెంట్ మాత్రం ఇప్పటి వరకు మనం గత 14 నెలల నుంచి వారిని అడుగుతూనే ఉన్నాం. ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర చలంలు లేక చివరికి మినిస్టర్ల దగ్గర కూడా పోయినాం.
మినిస్టర్ల దగ్గరికి ఇప్పటి వరకు కమిటేయకుండా ఆ మినిస్టర్ను పిలిచి ఈ మినిస్టర్ని పిలిచి దాదాపు ఐదుగారు మినిస్టర్లు కూడా మన దగ్గరికి వచ్చి చర్చలు చేసిర్రు. ఆ చర్చల సాఫల్యం ఏంటంటే మీరు ఏదైనా నోటీస్ ఇచ్చిర్రా మేనేజ్మెంట్కి, ఆ మేనేజ్మెంట్కి నోటీస్ ఇచ్చినట్టుంటే దాన్ని విరమించుకొని ఆ స్ట్రైక్ నోటీని విరమించుకుంటే మేము ఏమన్నా పోయి మా సీఎం గారి దగ్గర మాట్లాడతామన్నారు. అది చాలా తప్పు. ఏదన్నా ట్రేడ్ యూనియన్గా మనం పోరాటం చేస్తే మనం మొదలు వాయిదాలు వేసుకుంటూ పోతాం. అదేవిధంగా దాదాపుగా 7 నెలల ముందే మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. అయ్యా మాకు 1/4/2015 నుంచి వేతన సవరణ చేయాలి. మరి దాదాపుగా 5 సంవత్సరాల నుండి ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేదు. ఆ రిక్రూట్మెంట్ను వెంటనే చేపట్టాలని చెప్పి మరి పనిభారం అయితే బాగా వారిపోతుంది. గ్యారేజ్ కార్మికులకు కొత్త కొత్త వాళ్లకు సంబంధించిన మెటీరియల్ తెప్పించాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఇలా ఏమన్నా గొంతమ్మ కోరికలు ఏం లేదు. ఇది ఎందుకంటే ప్రజా సంస్థ. ఇప్పుడు గత 48 రూపాయల డీజిల్ నుంచి ఇప్పటి వరకు కూడా బస్ ఛార్జీలు వేయించకుండా జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే 73 రూపాయలు నడుస్తుంది. దాదాపు 25-26 రూపాయల ఛార్జ్ పెరిగింది. 25-26 రూపాయలు ఛార్జీ మనకు దాదాపు అయితే 2 లక్షల చిల్లర కిలోమీటర్లు, అది 2 లక్షల చిల్లర మన డీజిల్ అమ్ముతున్నాం. మన డీజిల్ ఖర్చు అవుతుంది. మరి దాని మీద ఎంత పనిభారం పెరుగుతుందో, ఎంత ఖర్చు అవుతుందో చెప్పాలి. మరి వేరే రాష్ట్రాలకు పోల్చుకుంటే 2 నుంచి 3 రూపాయల ట్యాక్సే ఉన్నది. కానీ ఇప్పటి వరకు మన రాష్ట్రంలో మాత్రం 12 రూపాయలు 5 ఇవాళ 100,000 రూపాయలు వచ్చినాయంటే, మన ఎర్నింగ్స్ వచ్చినాయంటే 12,500 రూపాయలు ఇదే రోజు కట్ అవుతున్నాయి. మనకు వాళ్ళ ఇచ్చే డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వకుండా మన మున్సిపల్ హైదరాబాద్ కార్పొరేషన్ వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నెలకు 18 కోట్లు ఇవ్వాలి. ఆ 18 కోట్లు ఇప్పటి వరకు వాళ్ళు రిలీజ్ చేయలేదు. మరి మనకు రావాల్సిన 900 కోట్లు మేనేజ్మెంట్ తరఫున మన గవర్నమెంట్ ఇచ్చేది ఉంది, రాయితీల రూపకంగా ఇచ్చే డబ్బులు. ఆ డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వకుండా ఆర్టీసీ మొత్తం లాస్ అయింది. ఈ లాస్ అయినప్పుడు మీరేం అడుగుతారు? మీరే పెంచుకోవాలంటే మాకు స్వయం ప్రతిపత్తి అని అడుగుతారు. మాకు జీతభత్యాలకు కానీ మరి ఈ పెరిగే దానికి ప్రకారం మేము ఛార్జీలుగా పెంచుకుంటాం. మరి ఇప్పటికైతే కార్మికులు దాదాపుగా ఎవరు కూడా ఇంటికాడ ఆఫ్ లేకుండా, మరి మన ఇంట్లో చనిపోయిన వ్యక్తి కూడా మనం అటెండ్ కాకుండా ఉద్యోగాన్ని చేస్తున్నాం, సంస్థను కాపాడాలని చెప్పి కాపాడుతున్నాం. మరి అయినా ఇప్పటికి కూడా మేనేజ్మెంట్ చలించకుండా మరి రిక్రూట్మెంట్ అయితే పెడతలేదు. తక్షణమే రిక్రూట్మెంట్ చేయాలి. ఇప్పటికీ దాదాపు 6,000 మంది కార్మికులు ఆర్టీసీకి కావాల్సి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి 5 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేదు. తక్షణమే రిక్రూట్మెంట్ చేయాలి. మాకు 1/4/2015 నుంచి వేతన సవరణ చేయాలని చెప్పి, పనిభారాన్ని తగ్గించాలని చెప్పి, ఉద్యోగ భద్రత ఇప్పుడు తోటి తమిళనాడు అయినా మహారాష్ట్ర అయినా ఉద్యోగ భద్రత ఉంది. వాళ్ళకి ఏదో విధంగా ప్యాసింజర్ రెస్పాన్స్ కానీ యాక్సిడెంట్ ఏది విధంగా అవుతుందో, అది యాక్సిడెంట్ విధానం అయ్యే వరకు, ఎంక్వైరీ అయ్యే వరకు కూడా వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఉద్యోగ భద్రత తక్షణమే ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఇటు రాష్ట్ర కమిటీ మేరకు ఈరోజు గేట్ ధర్నా చేస్తున్నాం. కాబట్టి ఈ గేట్ ధర్నాలో అవకాశం ఇచ్చిన డిపో కార్మికులందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగించుకుంటున్నాం.